ఆదరించుమన్నాడు సంచార జాతు ఆరోగ్య లక్ష్మితోని ఆడవి తర్వాతల వేతరాలు పెంచిన నిరుద్యోగుల వరాలు పంచదించుకోవాలి మనకు ధర్మ ఆనందం పంచాలని పరిశ్రమల రంగంలో ప్రగతి చాలా
ప్రచారంలో మీరు ఇంత పెద్ద ఎత్తున మనతో వచ్చారు. వస్తుంటే ప్రజలు మాకే చెప్తున్నారు సార్ పథకాలు అంటున్నారు. ఇట్లనే మనం తిమ్మాపురం వరకైనాం రావరాల కోట. డాక్టర్ సుధాకర్ రెడ్డి సార్ మీ అందరూ తెలిసి వాళ్ళకి బాగా సీనియర్ డాక్టర్ సంజయ్ మంచి రైతు వాళ్ళకి వ్యవసాయం ఉంది కానీ బాగా కష్టాలు నీళ్ళ కష్టాలు నల్గొండ. ఈ చంద్రబాబు నాయుడు చేసే మోసాలు ఆ పెద్ద మనిషికి బాగా తెలుసు. నల్గొండకు నీళ్ళు రాకుండా ఆపిండు. ఇప్పుడు మన పాలమూరు బిడ్డలకు నీళ్ళు రాకుండా ఆపిండు. సార్కు బాగా బాధ ఉన్నది. ప్రభుత్వం చేస్తున్న పనులు మెచ్చి నేను కూడా ప్రచారం కత్తానొచ్చాడు. నేను ఇట్లనే ఇయ్యాలట్లేక తిరుగుడు తిరుగుడు గంట లేట్ వచ్చిన సార్ అందరికీ చెప్తున్నాడు. చెప్తుంటే సార్ చెప్తున్నాడు మైక్ పట్టుకొని, అసలు నేను మీకు ఎప్పుడు కాదు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు రైతులే నాకు చెప్తున్నారు. 24 గంటల కరెంటు గురించే కానీ రుణమాఫీ గురించే కానీ రైతు బంధు పథకమే కానీ రైతు బీమా అంటే ఇక్కడ మన దళితుడు రాజన్ చచ్చిపోతే 5 లక్షలు వచ్చినాయి అట్లాంటి పథకాలు ఇవాళ ప్రతిపక్ష వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎంతో అలా గుంతమయ్యేటట్టు ప్రపంచమే మెచ్చింది మన పథకాలను ప్రపంచమే మెచ్చింది అలా వీళ్ళు ఎంత వస్తుంది అని చెప్పి సార్ మాట్లాడారు. అయితే చాలా ప్రజలు చాలా చైతన్యవంతులు ఇవాళ వంటికి రాలే ఇంతమంది మీ అందరు కూడా తెలిసి ప్రజలు ఏం చెప్తున్నారు అమ్మలక్కలకు తెలుసు. నిన్నడన్న 1 రూపాయి బీడి కార్మికులకు ఇచ్చినారమ్మ. సర్కారు పడిపోతే దొడ్డు బియ్యం పెడదు. ఇవాళ రేపు ఇంట్లో సన్న బియ్యం తీసుకున్నాం. ఆ పిల్లగాడు ఏం తినాలి ఉపవాసం వస్తుంది. ఇవాళ సన్న బియ్యం పెడుతున్నాం. ఇంటి పిల్లలకు సన్న బియ్యం ఇవ్వలేదు. ఇక ఇంటింటికి సన్న బియ్యం ఇస్తారట కథలు చెప్తున్నారు. ఇది అలా ముచ్చట్లు. మరి అదే విధంగా ఒక తండ్రి లెక్క మనం ఒక ఆడపిల్ల లగ్నం చేయాలంటే 5000 అడిగితే అడ్రస్ కూడా పోతాడు ఇంటి పక్కోడు. ఏడ బాకి అడుగుతున్నాడు గరీబ్గా అడిగితే ఇవాళ 50 వేలకెళ్ళి పెట్టి 116 రూపాయలు మన సర్కారు ఇస్తుంది. బీదవాళ్ళు ఉంటే ఉన్నోడు ఇక్కడ కదా హైదరాబాద్ వైపు ప్రసవం చేయించుకుంటాడు భార్యను. బీదవాడు ఉంటే సర్కార్ దాఖాలో పోతే డాక్టర్ ఉండకపో. ఇయాల జాగలేదల్లా డాక్టర్లు ఎక్కున్నారు. 50 మంది డాక్టర్లు తెచ్చినాం 10 మందికి వెళ్ళి ఈ సర్కార్ వచ్చినాక. 4 మహిళా డాక్టర్లు. మీరు అమ్మమ్మల తాతలో ఉన్న ఉడితే చూస్తామంటే నిలబడుతుందికి జాగలేదు. ఇప్పుడు గంత మంది పేషెంట్లు గంది ప్రసూతులు ప్రసూతి చేసి అట్టిబాబుకు రాదమ్మ కేసీఆర్ తల్లిగారు కదా ప్రసూతి చేసి అత్తగారి ఇంటికి పంపినప్పుడు బట్టలు పెట్టినట్టు తల్లికి పిల్లకు బట్టలు పెట్టి పౌడర్ డబ్బా నూనె షాంపూ పిల్లగానికి దోమలు ఉండకుండా మచ్చారు ఆఖరికి ఏడకుండా గిలగిలగల బొమ్మ కూడా పెట్టి పంపుతున్నారు. అంటే కేసీఆర్ సార్ ప్రజలకు ఏం కావాలనేది ఎంత ఆలోచిస్తున్నాడు అనేది దాన్ని బట్టి తెలుస్తుంది మనకు. అక్కడికి ఆగినామా మనం? అక్కడికి ఆగలే. మీ ప్రతి మహిళ 20 మంది ఉన్నారు జైతా ఈ తాటిపల్లి 2000 మందికి చెప్పండి. అక్కడికి ఆగలే. ఆడు నిలబడతానికి జాగలేదు. ఇప్పుడు పాత బస్ స్టాండ్ ఎంత దావకాలు ఉండదో అంత పెద్దది. తల్లి పిల్లల కోసమే, తల్లి పిల్లల కోసం కొత్త బస్ స్టాండ్ ఇక్కడ కడుతున్నాం. పిల్లర్లు కూడా లేచినాయి. 33 కోట్లతో అది మన ప్రభుత్వం చేస్తున్న పని. ఇవాళ 24 గంటల కరెంట్ గురించి అవన్నీ మేము చెప్పలేదు, మీరే మాకు చెప్పేటట్టున్నారు. వీళ్ళకి బీడీల పిచ్చర్లు ఇంకా కొద్దిమంది రానున్నారు. అప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళ మాయమాటలు ఆనాడు సర్వే దండుగా అంటే కొంత రాయించుకోలేదు సమగ్ర సర్వే. ఇప్పుడు మళ్ళీ పిఎఫ్ ఛాలెంజ్ వాళ్ళకు అందరు కూడా మళ్ళీ ఈ ఎలక్షన్ల తర్వాత ఛాలెంజ్ అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తాను. ఇవాళ మన తుర్కాసి వాడు ఉండొచ్చు, మన ఊర్లో ఉండొచ్చు. సంత జాగు ఉంటే సంత జాగు ఉన్న కాడ, లేకపోతే సర్కార్ జాగాల కట్టించే బాధ్యత నాది అని కూడా నేను చెప్తా ఉన్నా. నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నా అంటే ఇక్కడ ఒకరిద్దరు కాంగ్రెస్ వాళ్ళు బిట్ట కొంచెం కూత కనం అన్నట్టు బాగా మాట్లాడాడు. లీడర్ బాగా మాట్లాడతాడు, మంచి కూతని నమ్మిస్తాడు. నాతో కూడా మంచిగానే ఉంటాడు, అది వేరే విషయం. కానీ రాజకీయంగా నన్ను బొంద పెడదామని వస్తాడు. కానీ నేను చెప్తాం వచ్చేట, పోయిన సంవత్సరం ఇట్లనే కూతున్న కాలంలో నీళ్ళు రావు నీ బొంద పెట్టిపోతుంది, నీళ్ళు రావు నీ పెరడెండిపోతుంది. సో మిడిమానేరుకు తరలించారు, ఇంకా తరలించు స్పీచ్లు టీవీలలో చూసుంటారు. ఇక్కడ కాదు, ఇక పెద్ద నాయకుడా పెద్దోడైపోయా పెద్దోడు ఎట్లా కాడమ్మా? నిన్న అమ్మాలో ఏడుస్తున్నారు 23 రూపాయలు తీసుకొని 18 ఇస్తుంటారు. పెద్దోడు ఎట్లా కాడే ఇక బయట వచ్చాక. ఇది నేను చెప్పే ముందర కాదు, వీటి కాదు అమ్మాలో నలుగురి పాప బస్తాలు మోస్తున్నారు. బస్తాలు మోస్తే గరీబ్ వాళ్ళు వాళ్ళు చెప్పిన ముచ్చట.
తిన్నారా? ఇంకా స్పీచ్ మీద స్పీచ్ దేవులకు ఇచ్చినవి ఈ పైన డీల్ తీసుకపోయి పోయిన సంవత్సరం ఇంకా వేములవాడ కాడ మా ఏమునాడ రాజన్న కాడ దేవుడు ఎమ్మెల్యే రాకముందు వచ్చి నేను కూర్చున్నా ఇంతవా సత్త నేను వచ్చిన ఖచ్చితంగా పెద్ద చూడు నేను వచ్చినక చేసి మరి ఇవాళ మనం అట్లా కాదు సగసా పని చేస్తలేము అప్పటి మందం ఇవాళ వరద కాలువకి వెళ్ళి తూమ్ ఆల్రెడీ అయిపోయింది చక్క అంతరావ చెరువులకు అత్తయి నీళ్ళవి వచ్చినాక లిఫ్ట్ ద్వారా మనం ఈ చెరువులు ఎత్తాం మరి అవన్నీ రావాలంటే ఏం కావాలి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టాలని అందరు కోరుకుంటారు కదా అందరు ఇక ఇవాళ పేపర్ మన ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ మీకు అర్థం ఏంటంటే చెప్తున్నారు 45 టీఎంసీలు అంటే మన రవీంద్రరెడ్డి కవి అంటే నాకు అర్థమవుతుంది కొందరికి అర్థం కాదు కావచ్చు 45 టీఎంసీలు అంటే మన ప్రాజెక్టులు వచ్చేదంటే సగం అంటే మనకు ఒక పంటకు వచ్చే క్రమంగా ఇంకా 10-20 పైసలు ఎక్కువ నీళ్లు వాళ్ళకి ఇవ్వాలని మనకు బాధాప్త ఆర్డర్ పాపం మహబూబ్నగర్ జిల్లా వాళ్ళకి మనకైనా రాలేదా మీరు కానీ పాలమూరు లేబర్ ఎందుకంట దిక్కులే కట్టా మీరు వాళ్ళకి ఇవ్వాలి మనం నీళ్ళు ఇస్తున్నాం మనకు రమ్మన్నా రారిపుడాలు అప్పు ఇవ్వద్దని చెప్పి లొల్లి చెప్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గతంతో సోపతి పెట్టినప్పుడు మొన్న రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు కూర్చుంటే ఉత్తమ్ కుమార్ అంటే ఎంత ఇట్లా నిలబడ్డాడు ఫోటోలు అన్ని పేపర్లో చూసింది కావచ్చు చంద్రబాబు నాయుడు ఎందుకు నిలబడ్డాడు తెలంగాణకు ఏం చెప్తాడా తెలంగాణకు ఏం చెప్తాడు చెప్పండి మరి గతంటోళ్ళను ఒకసారి ఆలోచించు మిషన్ భగీరథ ట్యాంక్ ఇంటింటికి ఆడబిడ్డకు నల్ల నీళ్ళు ఇవ్వాలి అట్లా టాకీకి అడ్డించి పెట్టినాం చాలా చోట్ల పైప్ లైన్లు అయిపోయినాయి మరి మీ ఊర్లో కాలే వచ్చిన గుత్తేదారు పోయిండు ఎందుకు పోయిండు మరి ఇప్పుడున్న నాయకులు అడుగురు అధికారంలో ఉన్నాడు ఎందుకు పోయిండు ఆ గుత్తేదారు బుజురికిచ్చో భద్రాడో పట్టుకొచ్చి పని చేయించద్దా అడగడుకుని అడ్డం పెడితే గుత్తేదారు మీకు ఒకసారి రోడ్డు పాడైతే కావచ్చు ఆ పైప్ లైన్లు ఆ పైపులు ఎంత మంచి ఉన్నాయి చూసింది కదా వేరే ఊర్లలో 50 ఏళ్ళు 30 ఏళ్ళు ఎటు పోవు గాయంత సిమిట్ రోడ్ ఇట్లా పోతే మళ్ళీ మనం మంచిగా చేయించుకోరాదా దానికి భద్రం చేసుకోండి ముచ్చట్లు ఎప్పుడో మా గంగారెడ్డి తాతనాడు కట్టిన తాకి సగసాన్ని కూరుకుంటూ వస్తున్నారు ఇంకో ముచ్చట చెప్తాడు జయచల కాడ మొన్న చెప్తారు సంజయ్ డాక్టర్ రాజకీయం తెలియదు కవితకి ఏం చెప్తే కదించాడట సంత నిర్ణయాలు తీసుకోడట ఈడ కరెంటు లేక మోటార్లు కరెంటు లాపితే ఈడికి నేను ఫోన్ చేసి వచ్చినేంది చక్కగా వచ్చినా పోయినావు అంటే నాది రాజకీయ కుటుంబం కాదా లేదు ఒకసారి నిరజ్ గంగారెడ్డిలో లేకపోతే కిటబాలయ్య కొడుకు అడుగురి నేను పుట్టక ముందు మా ఇంట్లో ఎంపీ పుట్టిండు అతను అక్కడ నేను పుట్టక ముందు అడుగు నేను చిన్నప్పటికే చూస్తుండే కిటబాలయ్య తాతకి ఇట్లా పటక కట్టుకు ఆ నిమ్మకాయ తోట ఉంటుండే నిమ్మకాయలు పట్టుకు ఇగో ఇళ్ళ తాత ఇంత కడం పెట్టుకున్నాను నేను చింత దాటి పిల్లగాని మా ఇంటికి వస్తుండే నేను గప్పటికే చూస్తున్నాను నాకేదే పిల్లగానా నాది కూడా బిడ్డ పిల్లలు అయిపోయింది మీ అందరు ఆశీర్వాదంతో మీ అందరు ఆశీర్వాదంతో నాకు కూడా వేరే ఏం లేదు బాధరా బంది ఖచ్చితంగా మీ సేవకు ఓడిపోయే ప్రతిదానికి వచ్చిన మీ ఊరికి 100 సార్లు రాలే ఇప్పటికీ తుర్కాశ రాలేదా ఉండదా తుర్కాశోడలు వచ్చినలే వివాడ కట్టుకు నేను ఏ రాజకీయాలు నిన్నాడు రామ్మోహన్ ఎంపీటీసీ ఉన్నాడు బోరింగ్ వేయించాం రాలేదా ఎన్ని వేయించినాం అప్పుడు 4 బోరింగ్లు వేయించాం ఎన్నాడు ఓ తన ఎంపీటీసీ ఉన్న జమాడ దురదృష్టం ఒక్కటి సక్సెస్ అయ్యి నండిపోయలేదు మనకి అందుకే ఈ టాకీ కట్టుకోండి మనం మిషన్ భగీరథ గంగ నీళ్లు ఎట్లయితే 12 రూపాయలది బిస్లరీ వాటర్ కింగ్లే వాటర్ ఉన్నదో ఆ రకంగా అటువంటి నీళ్లు ఇంటింటికి ఇవ్వాలి అవి తాగినందుకు కాదు తీశాడు మీరు దుబాయ్ మస్కట్ పోయిన వాళ్ళు మనోళ్ళరా అడుగురు ఆడ ఏమొస్తాయో తాగినంత కవ్వే స్నానాలు కవ్వే వంట కవ్వే బట్టలు ఉత్తుకునేందుకు కవ్వే మరి ఈ రకంగా మన ప్రభుత్వం చేస్తామని మరి మేము కూడా ఇక్కడ ఓడిపోయినా కానీ మా ముఖ్యమంత్రి చాలా బోల ఎమ్మెల్యే గారికి 10 కోట్ల రూపాయలు ఇచ్చింది మీ అందరు ముఖంగా చెప్తున్నా రికార్డ్ చేసుకోండి 53 కోట్లు ఇత్తి కుల సంఘాలకు ఇచ్చుడు మళ్ళా నచ్చి తిట్టుడు ప్రభుత్వాన్ని అద్దప్పిడు వాళ్ళకు ప్రత్యేక హోదా కావాలంట అంటే హైదరాబాద్ కూడా ఈ కంపెనీలు ఆడికి పోవాలి మానవుడి నౌకర్లు పోవాలి ప్రైవేట్ ఇక ప్రభుత్వ ఉద్యోగాల గురించి చెప్తా 2004 14-15 ఏళ్ళు కాంగ్రెస్ ఉండే వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రో అంతకంటే 300 ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇచ్చింది 300 ఇచ్చింది అయినా నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు అందుకే మీ బిడ్డలకు రేపటి చదువు కోసం నెలకు 3000 రూపాయల చొప్పున కూడా ఇస్తుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం నిరుద్యోగ వృత్తి మరి ఇన్ని కార్యక్రమాలు చేసింది ఇక ఓసారి పోతా అంటున్నారు రైతులకు ఇది త్రీ యాదవులకు గదిత్రి చెర్లలో చేపలేవాడ్రి ఇంకా కొందరు లేని వాళ్ళు ఉంటారు కూలీలు దళితులు మా సంగతి ఏంటంటున్నారు లేని వాళ్ళు వాళ్ళకు కూడా దళిత బిడ్డలకు వాళ్ళందరికీ ఎప్పుడు ఎస్సీ ఎస్టీ మాదిగ వాళ్లకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి
ఒక 2 లక్షల రూపాయలు బ్యాంకుల చుట్టూ తిరగకుండా రుణం కానీ లేకపోతే డైరెక్ట్ గా ఉపాధి పెట్టుకునేలాగా వాళ్ళకు కూడా దళితులకు కూడా కల్పిస్తామని చెప్పి ఈ విషయాన్ని కేసీఆర్ గారి మాటగా నా నోటు నుంచి చెప్తున్నా. మరి చివరగా చెప్తున్నా, అదే ఉన్నది కేసీఆర్ గారు చెప్పిన పథకాలు ఎన్ని ఉన్నాయంటే రేపు పథకాలు అడిగి చెప్పాలి ఇంకా ఉంటాయి. నేను పోయిన ఎలక్షన్లు అప్పుడు నా దగ్గరికి ఇవ్వాలి రాలేదేవా, ఓడిపోయి అప్పుడే కొత్తగా వచ్చి పెద్ద మనుషులు ఆయన లీడర్లు ఓట్లు మాయసారు కొద్దిగానే మీకే ఇంతలమే తగ్గింత అంత ఇంత పోగపోగా మా గౌడన్నలు ఒక ముచ్చట అడిగారు మా ఇళ్ళ మొగ ఎంటనే చేసినా లేదా ఒక్కసారి గౌడన్లు అడుగు 5 లక్షలు 5 లక్షలు ఇచ్చినా అంటే అది మా భాస్కర్ గారు అడుగు ఇంటికి పోయి నువ్వు ఎందుకు తీసుకుంటావు పైసలు అని అడిగినా వచ్చినా మీ సంఘం కాడికి వాళ్ళు నువ్వు శాంక్షన్ చేయించినాక 7 పక్క కట్టారు. అలా సంఘం పిల్లలు పోయి నువ్వు 5 లక్షలు తెచ్చి 7 నువ్వు ఎందుకు తీసుకుంటావు అని అడిగినా అడిగినా లేదా అడిగినా అటువంటి మనిషిని నేను ఓడిపోయి ఆ రకంగా పనిచేస్తా వచ్చిన ఎన్నిసార్లు వచ్చినా నీ దగ్గరికి ఇదిలో ఒక 4-5 సార్లు వచ్చిన ఇట్లా వచ్చిన రేపు గెలిపింది ఒక్కసారి అవకాశం ఇది గెలిపించేటప్పుడు రేపు ఓట్కెళ్ళి ఒక పని చేయదు మళ్ళొక్కసారి ఇవ్వడానికి ఇది ముఖ్యమంత్రి ముచ్చట ఇది ఇది లవ్ డేంజర్ ముచ్చట పోయినసారి నేను ఓడిపోయిన దాంట్లో సగం దాంతో పోయినా కార్ అనుకుని ఆటో కేసీ కదా నేనేం చెప్పాలి కాదు కాదు గుర్తు ఆయనకి ఏదైనా ఇప్పుడు కొత్త కథ ఉన్నది నా ఫోటో పెడతారట వేరే వాళ్ళకి కూడా పెడతారట పుస్తకం నా ఫోటో చూసి ముఖం కొద్దిగా కనబడ కూడా లైట్ ఎట్టుకుంటుందా ఆడ ఇంకో ఇద్దరు డాక్టర్లు నిలబడ్డారు ఇక డాక్టర్లు ఊరికి ఎన్నడ వచ్చిరో లేదో కానీ ఇంకిద్దరు డాక్టర్లు నిలబడ్డారు మీరు దయచేసి సంజయ్ డాక్టర్ పేరు చూడకూడదు నా బహునా ఫోటో కోసం అయితే అసలు చూడకూడదు ఒకటే చూడరి మన సార్ రావాలి కేసీఆర్ సార్ సారు ప్లస్ కారు సర్కార్ రావాలి మరి మన సర్కార్ రావాలంటే ఏం చేయాలి కారు టూర్ చేయాలి ఇంకా ఒకటే చెప్పుడు ఆడికైనా గొడవ చూడు కారు మనదే గుర్తు మనదే గుర్తు మనదే గుర్తు మీరే పలకేమలే పడగొట్టు మనదే గుర్తు జై తెలంగాణ. ఈ విషయాన్ని ఇక్కడ రాని వాళ్ళందరూ కూడా